మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇళ్ళ పట్టాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ పోతుంది అని చెప్పి మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మీకు జూలై 8వ తారీఖున శాంక్షన్ అయ్యే ఇల్లు ఇల్లు కట్టే కార్యక్రమాలు మీకు ఆప్షన్ 1 కావాలనా ఆప్షన్ 2 కావాలనా ఆప్షన్ 3 కావాలనా ఏ ఆప్షన్ మీకు కావాలి అని చెప్పి కూడా మీతో టిక్ తీసుకొని జూలై 8వ తారీఖున మీరు పెట్టిన ఆప్షన్ మేరకు ఆ కార్యక్రమం కూడా ఇల్లు కట్టిచ్చే కార్యక్రమం కూడా నానగారి జయంతి రోజున అది కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఈ 25 కాలనీలు ఏదైతే రాబోతా ఉన్నాయో ఈ 50 వేల మందికి మంచి ఏదైతే అక్క చెల్లెమ్మలకు మంచి జరగబోతా ఉందో ఈ ప్రతి కాలనీలో కూడా మీరందరూ ఇప్పటికే వెళ్ళి గమనించే ఉంటారు 40 అడుగుల రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి కాలనీలోనూ ఒక విలేజ్ క్లినిక్ రాబోతా ఉంది. ప్రతి కాలనీలోనూ ఒక ప్రైమరీ స్కూల్ రాబోతా ఉంది. ప్రతి కాలనీలోనూ కూడా అంగన్వాడీ కూడా రాబోతా ఉంది. ప్రతి కాలనీలో డిజిటల్ లైబ్రరీ రాబోతా ఉంది. ప్రతి కాలనీలోనూ పార్కులు రాబోతా ఉన్నాయి. ఇక్కడే ఉన్న నవలూరులో ఉన్న లేక్ నవలూరులో ఉన్న లేక్ కూడా అది కూడా అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మనసారా మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, గుంటూరు జిల్లా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతుంది. ముందు గుంటూరు జిల్లా కృష్ణరాయపాలెం నుంచి కంచెల్ల దేవమాత గారు ఇళ్ల స్థలాల పట్టా అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు, తర్వాత ఐనవోలు నుంచి తెడ్లపు రాజేశ్వరి గారు ఇళ్ల స్థలాల పట్టా అందుకుంటున్నారు. తర్వాత ఐనవోలు నుంచి తుమ్మూరు కోటేశ్వరమ్మ, గారు పేదింటి కలను సాకారం చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తుమ్మూరు కోటేశ్వరమ్మ గారు ఇళ్ల స్థలాల పట్టా అందుకుంటున్నారు. తర్వాత కృష్ణాయపాలెం నుంచి నేతగాని శ్యామల, కృష్ణాయపాలెం నుంచి తర్వాత నవలూరు నుంచి వేముల దుర్గమ్మ, చక్కటి ఆనందంతో వారందరూ ఇళ్ల స్థలాల పట్ట అందుకుంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి దూపాటి హైమవతి తర్వాత విజయవాడ ఈస్ట్ నుంచి పాలపర్తి శిరీష గారు తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలు అందుకుంటున్నారు. తర్వాత
విజయవాడ నార్త్ నుంచి ఏలూరు జ్యోతి, ఏలూరు జ్యోతి గారు సర్వత, విజయవాడ సెంట్రల్ నుంచి లోకిశెట్టి కృష్ణకుమారి గారు, లోకిశెట్టి కృష్ణకుమారి గారు వీళ్ళ స్థలాల పట్ట అందుకుంటున్నారు. తర్వాత విజయవాడ వెస్ట్ నుంచి కన్నెపోయిన నాగలక్ష్మి,